టీడీపీ మాజీ ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర అరెస్ట్ వ్యవహారంలో ఏసీపీ అధికారులు దూకుడు పెంచారు. విచారణలో భాగంగా కీలకమైన సమాచారాన్ని సేకరించేందుకు ఏసీబీ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కీలకమైన పలు డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. సంగం డైరీలో వరుసగా ఏసీబీ అధికారుల సోదాలు చేస్తున్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు సంగం డైరీలోని పరిపాలనా విభాగంలో పలు బ్లాకుల్లో సోదాలు నిర్వహించారు. ఉద్యోగుల వివరాలు, వేతనాలు, నియామకాలకు సంబంధించిన వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. సోదాల సమయంలో ఏసీబీ అధికారులు సంగం డైరీ ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు అడిగిన వివరాలకు డైరీ ఉద్యోగులు సమాధానం ఇచ్చారని చెప్తున్నారు. ఏసీబీ విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఉద్యోగులు చెప్తున్నారు. నూజివీడులోని మ్యాక్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో వివాదం చోటు చేసుకుంది. వ్యాక్సినేషన్ కోసం జనం వెల్లువలా వస్తుండటంతో సిబ్బంది వారి పేర్లను నమోదు చేసుకుని అందుకు అనుగుణంగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ముందస్తుగా నమోదు చేసుకున్న వారికి కాకుండా అప్పటికప్పుడు వచ్చిన వారికి, సిఫార్సులు చేసుకున్న వారికి వ్యాక్సిన్ వేయడంపై స్థానికులు అధికారులను నిలదీశారు. దీంతో వైద్య సిబ్బందికి, స్థానికులకు మధ్య కొద్దిపాటి వివాదం నెలకొంది. ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. మీరు చిన్న ఇక్కడ ఉండి డ్యూటీ చేయాల్సింది మీరు కదా. మీరు లోపల పంపిస్తారా వెళ్ళాను లోపలికి? మీరు పంపిన లోపలికి వెళ్ళాం. నెంబర్ 32 నెంబర్ అడిగితే వ్యాక్సిన్ పడలా. లోపలికి ఎలా వెళ్తారమ్మా? నువ్వు పంపించిన లోపల ఎలా వెళ్ళారు? నువ్వే చెప్తున్నావు కదా లోపల పంపించారా అని.8:40 వచ్చాను సార్ నేను. నా చేతి మీద ఇదిగోండి ఇదే ఎవిడెన్స్. 37 సీరియల్ ఇచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆయన లోపల తీసుకొని చేసేస్తున్నారు. నేను లైన్ లో నిలబడ్డాను. ఎవరు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తీసుకొని చేసుకుంటున్నారండి. మేము లైన్ లో కూడా 8:40 నుంచి నిలబడి ఉన్నా నేను. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ ఫ్లో లీడర్ వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం కింద నేత్ర పరీక్షలు చేయించుకుని కంటికి అవసరమైన లెన్స్ ను ఉచితంగా పొందవచ్చని సూచించారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న ఆర్యోక్తిని నిజం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వైఎస్ఆర్ కంటి వెలుగు సంక్షేమ పథకాన్ని వైసీపీ ఫ్లో లీడర్ వెంకట సత్యనారాయణ ప్రారంభించారు. 18వ డివిజన్ సిమెంట్ గోదాం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరంలో 60 ఏళ్లు పైబడిన 62 మందికి పైగా నేత్ర పరీక్షలను నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 1,000 రూపాయలు ఖర్చు పైబడిన వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్సలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలను అభినందించారు. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలతో పాటు కళ్లజోళ్లు, మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు విజయవాడ నగరంలోని అన్ని డివిజన్లోని వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ఫేజ్ 3 కార్యక్రమాన్ని ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నట్లు డాక్టర్ రవిరాజు మీడియాకు వెల్లడించారు. 18వ డివిజన్లో నిర్వహించిన వైద్య శిబిరంలో 62 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.
వారిలో అవసరమైన వారికి నేత్ర సంబంధిత ఆపరేషన్ తో పాటు కళ్ళజోళ్ళు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రోజున ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమం నా 18 డివిజన్లో 6 సంవత్సరాలు దాటిన 62 మందికి పరీక్షలు చేసి కళ్ళజోడు ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ సాయంత్రం కొనసాగుతుంది. మరి ఇంకెవరైనా మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు కూడా తిరిగి చెప్తున్నారు. దీన్ని అందరూ సద్వినియోగపరుచుకొని ఎందుకంటే చాలామంది గతంలో కూడా నా దగ్గర రావటం జరిగింది. చాలామందికి నేను లయన్స్ క్లబ్ ద్వారా కూడా వేయటం జరిగింది. చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని వినియోగించాలని కోరుతున్నాం. అలాగే ఈ రోజున 82, 83, 84 సత్యాలకు సంబంధించి చాలామంది వాలంటీర్లు ఎక్కువగా మహిళా వాలంటీర్లు వాష్రూమ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న దృష్టి నా దృష్టి తీస్తే కానీ మరి సంబంధిత అధికారి శ్రీధర్ గారు ఈ రోజున ఈ సచివాలయానికి వచ్చి వాళ్ళు ఏదైతే ఎదుర్కొంటున్నారో వాష్రూమ్ సమస్య అలాగే మంచినీటి సమస్య అలాగే కొంతమంది వాలంటీర్లు కూడా తక్కువ ఉన్నారు ఆ సమస్య ఇంకా ఇతరేతర వాలంటీర్లకు సంబంధించిన ఏదొచ్చినా కానీ అవన్నీ కూడా తీరుతా అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ వంక చూసే విధంగా ఏదైతే మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో ఈ వాలంటీర్ వ్యవస్థ ఫ్రంట్ వారియర్స్ లాగా మరి అన్ని విషయాల్లో ముఖ్యంగా కరోనా విషయంలో ప్రజలకు మరింత చేరువయ్యి వాళ్ళు బాధ్యతగా చేయాల్సిన అవసరం కాబట్టి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు నేను తూర్పు మేధవరకు ఇన్ఛార్జ్ అవినాష్ గురించి చూస్తాను. అవినాష్ గారు వెంటనే కమిషన్ గారు దృష్టి తీసుకున్నారు. ఆయన కూడా అన్నీ స్పందించి ఈ రోజున వాళ్ళ యొక్క సమస్యలని తీర్చడానికి శ్రీధర్ గారికి పంపిస్తాం. మరి వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాలంటీర్లకు కూడా మరింత సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది మన ఫేజ్ 3 జరుగుతుందండి. ఇక్కడ అందరికీ 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులందరికీ ఇక్కడ ఉచితంగా చూడటం అని వాళ్ళకు అవసరమైన కళ్ళజోడు అండ్ వాళ్ళకి మందులు అవి పంపిణీ చేస్తున్నాం. అంతేకాకుండా ఎవరికన్నా క్యాట్రాక్ సర్జరీస్ కానీ అది అవసరం ఉంటే వాళ్ళకి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మేము క్యాట్రాక్ట్ కానీ ఈ మిగతా ఇతర ఆపరేషన్లు చేయడం జరుగుతుంది. అది కూడా ఉచితంగానే చేస్తున్నాం అండి. ఈ అవకాశాన్ని అందరూ 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి. ఈరోజు 62 మందిని చూడటం జరిగిందండి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు. సో ఇది ఇంకా ఫేజ్ 3 జరుగుతూ ఉంటుంది. ఇది ఇంకా ఒక 3 నెలలు జరుగుతుందండి. 3 నెలలు విజయవాడలో ఉన్న పలు కేంద్రాల్లో కూడా అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇది DMHO గారి ద్వారా జరుగుతుంది. సో అంతేకాకుండా ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క డాక్టర్ రోజుకొక ఇది వెళ్ళటం జరుగుతుందండి. వీళ్ళు చూసి ఎవరెవరికి ముఖ్యంగా కంట్లో ఏ సమస్యలు ఉన్నాయో చూసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ముఖ్యంగా కళ్ళజోళ్ళు ఇవ్వటము మందులు పంపిణీ చేయడం ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయానికి భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా 2,812 మంది మృత్యువుడికి చేరుకున్నారు. దీంతో కరోనా తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఆదివారం నాడు 14,02,367 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,52,991 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163కు చేరింది. ఇప్పటి వరకు 1,92,123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 15.82% పెరిగింది. కోవిడ్తో బాధపడుతున్న వారి సంఖ్య 28,13,658కి చేరింది. నిన్న ఒక్కరోజే 2,19,272 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1,43,00,000 మంది వైరస్ను జయించగా రికవరీ రేటు 83.05% పడిపోయింది. ఇదిలా ఉండగా నిన్న 9,95,288 మంది కరోనా టీకా వేయించుకున్నారు.
మొత్తంగా టీకాలు తీసుకున్న వారి సంఖ్య 14 కోట్ల 19 లక్షల 11 వేల 223 కు చేరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.